రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఈ మొబైల్ నేను ఫస్ట్ సెల్ ఆర్డర్ పెట్టాను ఆ కార్ట్ ఆఫర్తో కలుపుకుని నాకు ఇరవై నాలుగు వేల రూపాయలకు వచ్చింది సో వన్ డే నుంచి నేను నేను యూజ్ చేస్తున్నా ఈ వన్ డేలో నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటాను ఇది ఒక జస్ట్ ఒక అన్బాక్సింగ్ అనిషియల్ ఇంప్రెషన్స్ వరకే ఇది రివ్యూ రివ్యూలా కన్సిడర్ చేయబాకండి దీని సంవత్సరం ఫుల్ రివ్యూ ఆస్ అస్ పాసిబుల్ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లో ఫుల్ రివ్యూ తీసుకొస్తాను కంప్లీట్ గా టెస్ట్ చేయాలి ఫోన్ ని అసలు మొబైల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ తో వస్తుంది ఆ వన్ ట్వంటీ ఫిషెస్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ మనకి కార్నింగ్ గొర్రెల గ్లాస్ విక్టెస్ ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక మంచి విషయం పిక్ బ్రైటన్స్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ మినిట్స్ పిక్ బ్రైనస్ ఉంటుంది సో డైరెక్ట్ గా మీరు ఎండలోకి వెళ్ళి యూజ్ చేస్తా కూడా మీకు అంత ప్రాబ్లమ్ అయితే అనిపించదు అండ్ ఇది ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ ఇస్టెన్స్ వస్తుంది అంటే స్లాష్ ప్రూఫ్ జస్ట్ వాటర్ అయితే సర్వే అవుతుంది నెలలో తీసుకెళ్లి ముంచుకోకండి మెయిన్గా ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ టూ ప్రాసెస్ సెవెన్ఎస్ జంటు అనేది మనకించుకు స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ కి కొంచెం నియర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది సో మంచి ప్రాసెసరే యాక్చువల్లీ ఇది ఈ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు రావాల్సిన ప్రాసెస్ కాబట్టి వీళ్ళు కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ చేశారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలా తీసుకొచ్చి బాగుండేది కాట్ ఆఫ్ ట్వంటీ టూ అలా వచ్చింటే చాలా బాగుండేది బట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ చేస్తారు సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది ఇది మీకు సామ్సంగ్ ఐస్ఎస్ఎల్ హెచ్పి త్రీ సెన్సార్తో వస్తుంది మంచి సెన్సే బోత్ ఆప్టికల్ ఇన్స్టాల్యూషన్ అండ్ ఈఎస్ రెండు కూడా దీన్ని ఉంటాయి ఎయిట్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది టూ మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటుంది సిక్స్టీన్ పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎస్ వాట్స్ సిక్టీ సెవెన్స్ సపోర్ట్ చేస్తుంది కూడా ప్రొవైడ్ చేస్తుంటారు బేస్ మోడల్ ఎట్ జిరాయిట్ జిబిల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లాంఛర్ ఎట్ జిబ్రాన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ లాంచ్ చేశారు ట్వెల్ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ మోడల్ థర్టీ థౌసండ్ రూపీస్ లాంఛర్ అడితే ఆ హైర్ మోడల్ని టచ్ చేయకపోవడం మంచిది మెయిన్ గా మన రివ్యూ అంతా కూడా బేస్ మోడల్ మీద ఉంటుంది ఎట్ వన్ ట్వంటీ జిబి మోడల్ ఆ కోరల్ పర్పుల్ కలర్ అనమాట అన్ బాక్సింగ్ చూడండి బాక్స్ చూడడానికి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఫైవ్ సైడ్ మనకి కొన్ని ఉన్నాయి నేను తర్వాత చెప్తాను బాక్స్ ఓపెన్ చేద్దాం చేస్తే లావర్ వచ్చిన బాక్స్ ప్రొవైడ్ చేశారు ఆ బాక్స్ లో సిమెంట్ పిన్ ఉంది అండ్ పేపర్ వర్క్ ఉంది దాంతో పాటు బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ కేస్ అనేది మీకు ట్రాన్స్ఫర్ బ్యాక్ కేస్ కాదు కంప్లీట్లీ బ్లాక్ కలర్ వచ్చేసింది సో వేసుకోవడం వల్ల లుక్ కంప్లీట్ గా చెడిపోద్ది మీకు బ్యాక్ కలర్ ఏంటనేది అసలు అనిపించింది అనమాట ఆస్ఫ్ కేసు యూజ్ చేసుకోవచ్చు బాగానే ఉంది క్వాలిటీ అయితే మీకు ఆఫ్లైన్ లో మంచి కేసెస్ దొరికితే మార్చుకోవచ్చు అండ్ డైరెక్ట్ గా ఫోన్ ఇచ్చేస్తున్నారు బాక్స్ లో సో ఫోన్ పక్కన పెట్టేస్తే మనకి సిక్స్టీ సెవెన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది డైరెక్ట్ గా బాక్స్ లో స్కిప్ చేయట్లేదు టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో బాక్స్ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట థింగ్ మనకి బాక్స్ లో ఇచ్చారు మీరు సపరేట్ గా లేదు మెయిన్లీ ఫిజికల్ ప్రస్తుతానికి నేను కూడా కోరల్ పర్పుల్ కలర్ దీంతో పాటు మీకు వైట్ అండ్ బ్లాక్ కలర్ కూడా దొరుకుతాయి ఆ వైట్ మీకు నిన్న రెడ్మీ నోట్ థర్టీన్ చూపించా కదా సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ అదే కలర్ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది సో అందువల్ల నేను ఒకటి వైట్ ఒకటి కోరల్ పర్పుల్ తీసుకున్నాను రెడ్మీ నోట్ థర్టీన్ ఇది థర్టీన్ ప్రో చూసుకుంటే కంప్లీట్లీ మనకి మ్యాట్ ఫినిష్ వచ్చేసింది అన్నమాట గ్లాస్ బాడీ అది కాకపోతే కంప్లీట్ మీకు మ్యాట్ ఫినిష్ ఉంటుంది ఎట్లాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు అండ్ పైన మీకు కెమెరా మాడ్యూల్ చూసుకుంటే మూడు కలర్స్ ఉన్నాయి బ్లూ వైలెట్ గ్రీన్ దగ్గర చూస్తే మీకు త్రీ కలర్స్ కనిపిస్తాయి బాగుంది లుక్ చూడడానికి కొంతమంది నచ్చకపోవచ్చు ఆ త్రీ కలర్స్ బట్ నాకైతే బాగానే అనిపించింది ఫైన్ చూసుకుంటే మనకి త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ సెకండ్ స్పీకర్ ఉంది సెకండ్ నాయిస్ నాయస్ మైక్ ఉంది ఐఆర్ బ్లాస్ట్ ఉంది కింద చూసుకుంటే మెయిన్ స్పీకర్ ఉంది టైప్ సి పోర్ట్ ఉంది మెయిన్ మైక్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది ఇది లాట్ తోస్తుంది ఎట్ అ టైమ్ మీరు రెండు సిమ్ కార్డులు మాత్రమే వేసుకోగలరు మెమరీ కార్డ్ వేసుకునే స్లాటే లేదన్నమాట ఓన్లీ సిమ్స్ వాడితే రెండు వాడాలి లెఫ్ట్ సైడ్ మనకి లేదు ఖాళీగా ఉంది అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ అండ్ పవర్ బటన్ అయితే ఉంది సో ఇది మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో ఇస్ప్లే ఫింగర్ తీసుకురాడంరసీ పరంగా మాత్రం నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు ఆక్యురసీ బాగానే ఉంది అన్లాక్ అయిపోతుంది బానే ఉంది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సార్ ఫస్ట్లీ మనం ఫోన్ ను బూట్ చేయడం మాత్రం అసలు చాలా భయంకరమైన బ్లూటూర్ యాప్స్ సేమ్ రెడ్మీ నోట్ థర్టీన్ కూడా చాలా ఇచ్చారు దీనికి పదిహేను ఏమో ఇస్తే దీనికి మరి దారుణం ఇరవై ఇరవై ఐదు యాప్స్ లోకి ఇచ్చారు బ్లూటూర్ చాలా అసలు ఇది ఆప్కాల్ బ్రాండ్స్ కొంచెం మరి ఎక్కువైపోతున్నాయి సో మనకైతే అర్థం అవుతుంది ఇన్స్టాల్ చేసుకుంటాం బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పేరెంట్స్కి ఎవరికి ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి తెలియదు ఇవన్నీ సో వాళ్ళు అలాగే వాడుతూ ఉంటారు ఒకటి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది సెటింగ్స్ లోకి వెళ్తే అబౌట్ ఫోన్ లో ఇది ఎంఐ ఫోర్టీన్ పాయింట్ జీరో పాయింట్ తో వస్తుంది ఆండ్రాయిడ్ థర్టీన్తో వస్తుంది సేమ్ మిస్టేక్ ఆపోజిట్ లో ఉన్న పోకో ఎక్స్ సిక్స్ ప్రో నేను అది కూడా తెప్పిస్తాను ఒక్కో ఎక్స్ సిక్స్ ప్రో మీకు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు హైప్రో ఇస్తూ వస్తుంది వీళ్ళు ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటారు ఏ ఉపయోగం థర్టీ నుంచి ఏం ఉపయోగం ఫోర్టీన్ ఇస్తే ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ సెవెంటీ దాకా వస్తుంది కదా ఇప్పుడు థర్టీ నుంచి త్రీ ఇయర్ అప్డేట్స్ అంటే ఏం ఉపయోగం ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే కాంప్యూటర్ లో ఉన్న ఫోన్స్ మీకు హండ్రెడ్ ఫోర్టీన్ తో వచ్చి త్రీ అప్డేట్స్ ఇస్తున్నాయి అంటే హండ్రెడ్ సెవెంటీన్ దాకా వస్తుంది సో ఇది ఒకటి కొంచెం నెగిటివ్ అనిపించింది అండ్ మేజర్ గా డిస్ప్లే చాలా బాగుంది ఇది మీకు మైడ్రో సపోర్ట్ ఉంటుంది సో మీరు అమెజాన్స్ ని ఫుల్ స్ట్రీన్ చూడొచ్చు ప్రాబ్లం లేదు అసలు ఆ ప్రైస్ కి మీకు ఎలెవెన్ సర్టిఫికేషన్ లేకుండా ఏ ఫోన్ రాదు యూట్యూబ్ లో మీరు ఫోర్ కే వీడియోస్ చూసుకోవచ్చు టూ వన్ సిక్స్ జీరో వరకు వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి వీడియో క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కలర్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉంది అన్నమాట మీకు డిస్ప్లే విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా మీకు బాగా నచ్చుద్ది డిస్ప్లే టాప్ నచ్చుంది చాలా బాగుంది అండ్ మెయిన్లీ బెజల్స్ చుట్టుపక్కల బెజల్స్ అనేవి చాలా ప్రీవియస్ ప్రివియస్ అనేసి కంపేర్ చేస్తే మాత్రం మీకు బాటమ్ సైడ్ బెజల్స్ కానీ సైడ్స్ కానీ అంతా కూడా చాలా వరకు స్లిమ్ చేశారు చాలా బాగుంది డిస్ప్లే డిస్ప్లే చూస్తున్న సేపు మాత్రం మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే కాబట్టి ఇది కర్వ్ డిస్ప్లే కాదు కర్వ్ కావాలనుకుంటే మీకు థర్టీన్ ప్రో ప్లస్ వెళ్ళాలి అది అంత వర్త్ కాదు నేను అందుకే తెప్పి యాక్చువల్లీ కూడా తెప్పియాలి బట్ ప్రైస్ అనేది నాకు చాలా ఓవర్ అనిపిస్తుంది అందువల్ల నేను తెప్పిలేదు డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఇది చాలా బాగుంది అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు సౌండ్ అయితే లౌడ్ గానే ఉంది సౌండ్ క్వాలిటీ అయితే బానే ఉంది మెజర్గా దీనిలో మీకు థర్టీ సెవెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీథింగ్ మీకు ఎక్కడ ఏ సెన్సార్ కూడా స్కిప్ అన్ని అయితే ప్రొవైడ్ స్కిప్ చేయలేదు సేమ్ మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ సో ఎక్కువ కాల్ రికార్డింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఫోన్ సెట్ అవుతుంది అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా యూస్ చేసి మీరు ఫోర్ కే థర్టీ ఎఫ్పిస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు లేదనుకుంటే టెన్ సిక్స్టీస్ వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు నేను కెమెరా టెస్ట్ చేస్తాను వన్ డే చూస్ చేస్తాను కాబట్టి కెమెరాస్ టెస్ట్ చేస్తాను కెమెరాస్ లో మాత్రం అసలు మీరు ఫోర్ కే రికార్డ్ చేస్తున్నా కూడా అంతా షేకింగ్ గా లేదు ఫుటేజ్ చాలా ఫోన్స్ బట్ ఊరికే షేక్ అయిపోతాయి లేదు నీట్ గా హోల్డ్ చేస్తే మాత్రం చాలా మంచి స్టెబిలైజేషన్ ఇందులో మీకు ఈఎస్ ఉంటుంది సో ఈఎస్ వల్ల ఏంటంటే మీకు అంత స్టేక్ గా ఆప్టికల్ ఆప్టికల్ ఇమేషన్ వల్ల ఇంకా మీకు స్టేబుల్ గా వస్తుంది వీడియోస్ చాలా బాగున్నాయి వీడియోస్ చెక్ చేశాను ఫోర్ వీడియోస్ అండ్ టెన్ ఎటీపీ వీడియోస్ ఎవరిథింగ్ మీకు షేకింగ్ లేకుండా ఫుటేజ్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం టెన్ ఎటీపీ సిక్స్టీ ఎపిస్ వీడియోస్ కట్ చేసుకోవచ్చు ఇలా మీకు బుక్ వీడియో ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు అది ఒక్కడే నాకు కొంచెం నెగటివ్ అనిపించింది సో ఓవర్ గా ఇంకా టెస్ట్ చేస్తాను అన్ని కండిషన్స్ లో నేను ఇండోర్ లో అన్నింటిలో టెస్ట్ చేసి నేను మీకు రివ్యూ అప్డేట్ చేస్తాను యాస్ ఆఫ్ లో నేను చెక్ చేసినంత వరకు మాత్రం కెమెరాస్ అయితే బానే ఉన్నాయి అండ్ గిగ్ బెండ్ స్కోర్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ వచ్చి బాగానే స్కోర్ చేసింది సో సిపి తోటలు టెస్ట్ కూడా చేశాను ఈ గ్యాప్ లో సో సిపి అనేది మీకు మాక్సిమం నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు తోటల్ అయింది విచ్ గుడ్ థింగ్ యాస్ ఆఫ్ నో నాకు ఈ ఫోన్ అయితే బాగానే అనిపిస్తుంది కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది ఇది ఒక ఇరవై రెండు ఇరవై మూడు వేలకు వచ్చుంటే మాత్రం అసలు అసలు వేరే ఆప్షన్ ఆలోచించే వాళ్ళకి చాలా బాగుండేది కాబట్టి వీళ్ళు ప్రైస్ అనేది మరి వీళ్ళ కాంపిటీస్ కంపేర్ చేసుకోవాలి కనీసం దాని ప్రైజ్ తీసుకురావాలి కదా సో ప్రైస్ అనేది చాలా అయిపోయింది అనుకో అంత ప్రైస్ పెడాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ ట్వల్వ్ జీబీ ర్యామ్ మోడల్స్ టూ సిక్స్ జీబీ మోడల్స్ ఈ అసలు వరతాయి కాదు నన్ను అడిగితే బేస్ మోడల్ ఒకవేళ ఆఫర్స్లో ఈ కలుపుకొని ఇరవై నాలుగు వేలు లోపు వస్తే అది కన్సిడర్ చేయొచ్చు ఆఫ్ నో నేను చెప్తాను రివ్యూలో దీనిలో నెగటివ్స్ ఉన్నాయని చెప్తాను అండ్ ఈ ఫోన్ మీకు కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు అది నేను రివ్యూ చేసి అమ్మేస్తాను ఎవరో ఒకరికి మీకు కావాలంటే చెప్పండి అది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఉంది థర్టీన్ ఉంది కొంచెం తక్కువ రేట్గా ఇస్తా ఎమ్ఆర్పీ ప్రైజెస్ కాదు తక్కువ రేట్కి ఇస్తాను ఈ రెండు ఫోన్లే ఎవరికైనా ఏదైనా ఫోన్ కావాలంటే మాత్రం మీకు కింద మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను ఒకసారి మెసేజ్ చేయండి సో ఇది వాటి వీడియో అయితే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ మీ వర్క్ చేస్తాను యాజ్ సోన్ ఆస్ పాసిబుల్గా తీసుకొస్తాను అండ్ పోకో ఎక్స్ సిక్స్ ప్రో కూడా ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చాక అది కూడా అన్బాక్సింగ్ అండ్ అండ్ దీంతో పాటు కంపేర్ చేసి ఫోకెక్ సిక్స్ ప్రోస్ రెడ్మీ నోట్ థర్టీ ప్రో ఈ రెండు కూడా కంపేర్ చేసి మీకు వీడియో తీసుకొస్తాను సో ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి వీడియో మన సెలెక్ట్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ బాయ్ చేయ